అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తవుతున్నటువంటి వేళ ప్రారంభోత్సవానికి అద్వానీ మురళీ మనోహర్ జోషి, ఒకనాటి అయోధ్య ఉద్యమానికి కీలక పాత్ర పోషించిన వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చారు. ఇచ్చిన సందర్భంలో ఎలా వెళ్ళాలి అన్నటువంటి సందర్భంలో ఆ 2 రోజులు హడావిడి ఉంటుంది, తర్వాత వస్తే బెటరు అంటే తర్వాత వస్తే వెళ్తే బెటర్ అంటూ కుటుంబ సభ్యులు చెప్తే అవునని వీళ్ళు కూడా చెప్పారు ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళు. దాన్ని ఇంకేముంది అద్వానీని రావద్దన్నారు, మురళీ మనోహర్ జోషిని రావద్దన్నారు అంటూ హైలైట్ చేశారు. సరే అది పక్కన పెడదు. అదే సందర్భంలో దేవగౌడకి ఇన్విటేషన్ ఇచ్చారు, సోనియా గాంధీకి ఇన్విటేషన్ ఇచ్చారు. దేవగౌడ వెళ్తానంటున్నారు, సోనియా గాంధీ వెళ్తారా లేదా చూడాలి. సోనియా గాంధీ ఖర్గేలకు కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. వాళ్ళ చిత్తశుద్ధి ఇప్పుడు చూపెట్టుకోవాల్సి ఉంది. అయోధ్య అంశం మాకేమి హిందువుల మీద ద్వేషం లేదు, ముస్లింల పక్షాన్ని ఎందుకున్నామంటే వాళ్ళు మైనార్టీలు కాబట్టి అని చెప్పుకొచ్చినటువంటి వాళ్ళు. కోర్టు న్యాయం చెప్పిన తర్వాత జరిగినటువంటి కన్స్ట్రక్షన్, హిందువుల పక్షాన ఉంటారా లేదా అన్నటువంటిది సమాధానం చెప్పాల్సినటువంటి సందర్భం. వాళ్ళు అటెండ్ అవుతే వాళ్ళకి అదేమి పార్షియాలిటీ లేదనిపిస్తుంది, అటెండ్ కాకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆలోచన విధానం అన్నది ప్రశ్నార్థకం అవుతుంది.